శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండల కేంద్రం పరిధిలో గొడ్డూరు గ్రామంలో పాతపట్టణం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీడీఓ చంద్రకుమారి, పట్టాదారులు, వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. ఉండే ఈ గురిజనులకి ఒకే సమానమైనటువంటి హక్కులు చట్టాలు తేవాలి అని చెప్పేసి అటవీ భూమి హక్కుల కింద అప్పుడు విచ్చేసిన ఆ చట్ట ప్రకారం ప్రతి గిరిజనులు కూడా వాళ్ళు బోర్డు వ్యవసాయం చేస్తున్న భూమి పత్రాలు ఇవ్వడమే తన ధ్యేయంగా లక్ష్యంగా గిరిజన సంక్షేమ అభివృద్ధి కర్తవ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పరిపాలిస్తూ ప్రతి దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పేవారు. నేను అప్పుడు వినేదాన్ని, గిరిజనులు పవిత్రమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి సున్నితమైనటువంటి మనస్సు, ఒక వెన్న పాలు అంటే తెల్లనైనటువంటి మనస్సు, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తూ మంచిని ప్రసాదిస్తూ అడవిలో ప్రతి చెట్టు పుట్ట తాగే నీరు ప్రతి ఒక్క పువ్వు ప్రతి విషయంలో కూడా దేవుళ్ళా భావిస్తూ పూజిస్తూ మరి మంచి సభ్యతతో సంస్కారంతో సాంప్రదాయాలు మనకు నేర్పిస్తూ మరి అందరినీ మంచి చేసి అందరి కోసం మంచి చేసే దేవుళ్ళే గిరిజనులని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం మనం అందరం విన్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఆ సిద్ధాంతమే అంటే గిరిజనుల్ని దేవుళ్ళుగా చూస్తూ మరి గిరిజ